చేశాను అమ్మో రండి మీది రూమ్ నెంబర్ 5 ఇదిగోండి కీస్ ఇప్పుడే వస్తాను సచ్ ఉండమంటుటే పదండి అలా కపడతని భలే మాయ చేసి తీసుకొచ్చాను కదా సచ్చా అది రుకు ఏమే లక్క పెడతా పుట్టినరోజైనా నేను సంతోషంగా ఉండనివ్వవా ఏమే పుట్టబొమ్మ పెళ్లి రోజైనా వాటాకు రాకుండా ఉండలేవా నీ పెళ్లి రోజు నాకేం తెలుసే నా పుట్టినరోజు కాబట్టి నా మొగుడిని నేను తెచ్చుకున్నాను ఆహాహాహా ఏమి తెలియనట్టు నన్ను అడుగుతావేంటే ఆడు నా మొగుడు కాదా ఈ రోజు నా పెళ్లి రోజు కాదా నొంగరాజు తొంగ బుర్ర ఎప్పుడు చూసినా నన్ను అడుకోసుకుంటావేమే చుప్పనతి సోర్పడక నా కర్మకాలి నా చేతులతో నీకు పెళ్లి చేసి నిన్ను నా కవితగా తెచ్చుకున్నాను నేను గనక ఒప్పుకోకపోయింటే నీ బ్రతికి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించుకో నువ్వు ఒప్పుకోకపోతే తప్పుకునేలా చేసి పెళ్లి చేసుకునేదాన్ని నిన్ను ఆపండి ఏం చేస్తానా మీరిద్దరూ ఇలా సద్దాం హుస్సేను జార్జ్ బుష్లా పోటీ పడి యుద్ధం చేస్తుంటే నేను పారిపోతాను అసలు ఈ సద్దినాన్ని తెచ్చి నా నెత్తి మీద పెట్టినందుకు ఈ ననాలి పొట్ట ఉంటుందా పగిలిపోతుందా పొట్ట అనుకున్నావా ఫుడ్ కార్పొరేషన్ గొడవ అనుకున్నావా అంతెందుకు తిన్నావయ్యా అదే నాకు మండుద్ది అమ్మా నా ఇద్దరు పెళ్ళాలు పోటీలు పడి మరీ తినిపించేశారు డాక్టర్ గారు ఇద్దరు పెళ్ళాలా రెండు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావయ్యా ఈ కడుపు రెప్పి మర్చిపోవడానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాను వినండి నాకు పెళ్ళైన కొత్తల్లో నా మొదటి భార్య అంటే రుక్కు నేను ఎస్ఐని కానని కొత్త కానిస్టేబుల్ నేనని నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అప్పుడు మా పక్కింట్లో సత్య అంటే ప్రస్తుతం నా రెండో భార్య వాళ్ళ దున్న సారీ వాళ్ళన్న పాతదాసు దిగారు సత్య నా వంక దోలా చూసి నాకు ఏదోలా అయిపోయేది 10 రోజులు అట్లా లుక్స్ తో గడిపాక ఒకరోజు ఐ లవ్ యూ అంది నాకు పెళ్ళయిందని చెప్పాను అయినా సరే ఐ లవ్ యూ అంది ఆ మర్నాడు అక్క గాలిపటం చెట్టు మీద ఎరుక్కుంది కొంచెం తీసి పెట్టవా పద నువ్వు ఇక్కడే ఉండే వస్తానే ఇలా జరుగుతుంది అనుకోలేదు పెళ్ళా అమ్మో కుదరదు తప్ప రెండో పెళ్లికి ఒప్పుకోదు ఒప్పుకోకపోతే నరిగిపో